నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, చవితి, పంచమి, తిథి ద్వయము, భరణి నక్షత్రము, మార్చి 14, 2024. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావుడ సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమర పూర్తయిన తర్వాత రేపు శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంఖుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించి మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయను నింపుకొని శ్రీవైఖానస ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి, ఉత్సవమూర్తులకి జరిపి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పనులు, సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల వారి ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు యందును, ముఖభాగములందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు, పంజారాలు గంఠానాథం మధ్య మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావుడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిల్ నుండి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావుడి సేవ పూర్తవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళ తాళాలతోటి విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకి విశేషంగా అభిషేకము, ఆరాధన, శ్రీవారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, శ్రీవారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చింతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. వేద పారాయణ నడుము ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకొని శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపోయిన మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత
ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మల్లయప్ప స్వామివారికి కర్పూరిని రాసే సమర్పణతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ శివ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనం ఇవ్వడంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేయించేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ తోయం నింపి శ్రీవైకాన సాగమోక్తమైన విధానంలో స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ విగ్రహమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటం అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతితోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని బంగారు పంచపాత్రలోని బ్రహ్మ తిరువారాధన కోసమే విశేషంగా తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకమూర్తి అయినటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని పట్టు పాన్పు పైన వేయించేపు చేసి ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh, 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 oh